శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వభిజ్ఞం ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను ముఖ్యంగా నేను మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నానండి. మకర రాశిలో జన్మించిన, ధనస్సు రాశిలో జన్మించిన, మేషరాశిలో జన్మించిన, కన్యారాశిలో జన్మించిన, తులారాశిలో జన్మించిన ఈ ఐదు రాశులలో జన్మించినటువంటి వారు అధైర్యపడకండి. అధైర్యం అనేది చెందకండి, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడకండి. నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి జూలై 6వ తారీఖు నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆ వారాహి అమ్మవారి అనుగ్రహంతో మీరు ఉన్నతంగా జీవించబోతున్నారు. నిజంగా అమ్మవారు, వారాహి అమ్మవారు చాలా గొప్ప దేవత అండి. అమ్మవారు చాలా గొప్ప మహిమగల అమ్మవారు. మీ కోరికలు, ఏ కోరికనైనా ఇట్టే తీర్చేటువంటి గొప్ప అమ్మవారు వారాహి అమ్మవారు. ఆషాఢ మాసంలోనే ఈ నవరాత్రులు జరుగుతాయి. ఆషాఢ మాసం పడగానే అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఈ గుప్త నవరాత్రులలో మీ యొక్క కోరికలు ఏదైనా ఉన్నాయో గుప్తంగా ఉంచుకోండి. ఒక అమ్మవారికి నీకే తెలిసి ఉండాలి ఆ కోరికను. అమ్మవారిని నువ్వు ఏం కోరావు, అమ్మవారు ఎలా అనుగ్రహిస్తుంది, మీ ఇద్దరికే తెలిసి ఉండాలి. పక్కనున్నవాడికి కానీ, బంధువులకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ, అమ్మకు కానీ, నాన్నకు కానీ ఎవరికి చెప్పకూడదు. నీ కోరిక ఫలించిన తర్వాత అందరికీ చెప్పేసి ఈ 9 రోజులు గుప్తంగానే ఉంచుకోండి. ఆ కోరికలు గుప్త నవరాత్రులలో గోప్యంగా ఉంచుకోండి, ట్రై చేయండి, మంచి జరుగుతుందండి. ఈ అమ్మవారి వారాహి అమ్మవారి నవరాత్రులు మనకు 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు నేను ప్రతిరోజు హోమం జరిపిస్తున్నాను. ఎవరైనా దీక్ష తీసుకోవాలన్నవారు కూడా తీసుకోండి. 9 రోజులు దీక్ష తీసుకోండి, నిష్ఠగా ఉండండి, ఒకే పూట భోజనం చేయాలి, పాలు పండ్లు పలహారాలు తీసుకోండి, నేల మీద పడుకోండి, నాన్ వెజ్ మానేసేయండి, శ్రీ సాంగత్యం కానీ బ్రహ్మచారుడిగా ఉండాల్సిందే ఆ 9 రోజులు. ఇలా ఉన్నట్టయితే అమ్మవారు మీపై అనుగ్రహం కురిపిస్తుంది. ఒకవేళ ఇవన్నీ చేయడం మాకు ఇబ్బంది ఉంది, మేము పనులు చేసుకుంటాము, కష్టపడే వాళ్ళము, భోజనం చేయకపోతే ఇబ్బంది పడతాము అని అనుకున్నటువంటి వారు, మీరు ప్రత్యేకంగా కొందరికి బీపీ షుగర్ లాంటివి కొన్ని ఉంటాయి, అవి ఉండడం వల్ల కొంచెం ఆ టైంకు వేళకు భోజనం చేయకపోయినా కూడా వాళ్ళకు షేక్ నరాలు ఇట్లా అంత షేక్ షేక్ అయిపోతుంటారు, ఆకలికి ఓర్చుకోలేకపోతుంటారు, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకి. అలాంటి వారు ఎవరైనా ఉంటే 15వ తారీఖున అందరికీ కలిపి ఒక హోమం జరిపిస్తాను, వారాహి అమ్మవారి హోమం. ఆ హోమానికి మీ గోత్రనామాలు మాకు పంపించండి. వారాహి అమ్మవారి అనుగ్రహం పొందేలా మీ గోత్రనామాలతో చక్కగా అమ్మవారి అనుగ్రహం పొందేలా నేను చేస్తాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి మకర రాశి, ధనస్సు, మేష, కన్య, తుల ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారు అధైర్యం అనేది చెందకండి. ఇంకా మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక అతను ఫోన్ చేశాడు. సార్, నాకు నేను జాతకంలో అతనికి ఏలినాటి అని నడుస్తుంది, అంటే కుంభరాశి అనేది, కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. అతను ఏంటంటే ఒక మధ్యవర్తిగా ఏజెంట్ను నమ్మి ఒక 10 లక్షలు ఇచ్చి విదేశాలకు వెళ్దామని ట్రై చేశాడు. ఆ వీసా అనేది అతనికి ఇచ్చినట్టే ఇచ్చి స్టాంపింగ్ చేసినట్టే చేసి మళ్ళీ రిజెక్ట్ కొట్టేశాడు. అంటే ఆల్రెడీ ఎంత అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళడానికి సిద్ధపోయే రోజు ఇంకొక వ్యవధి ఇంకొక 10 రోజులు ఉన్నానంగా వాళ్ళు వీసా అనేది కూడా రిజెక్ట్ అయింది, ఫెయిల్ అయింది అని చెప్పేసి స్టాంపింగ్ కొట్టి మళ్ళీ పంపి వదిలేశారు. ఇంకా 10 లక్షలు అతను ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబు అది మానేశాడు, ఇది వస్తుంది కదా అని చెప్పేసి. తన అగ్రిమెంట్ అక్కడి వరకు అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయిన కాడికి అక్కడికి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలి యాక్చువల్గా, అంటే మళ్ళీ అలాగే కొనసాగాలి, లేదు అని చెప్పేసి అతను అక్కడికి ఆపేశారు. అదంతా క్లియర్ చేసుకున్నాడు, ఇది ఎందుకంటే అతను వెళ్ళాలి కదా అని చెప్పేసి. ఇక్కడ ఉద్యోగం నుండి బయట వచ్చిన తర్వాత వీసా అనేది స్టాంపింగ్ కాక రిజెక్ట్ అయిపోయింది. ఇటు ఉద్యోగం పోయింది, అక్కడ 10 లక్షల రూపాయలు పోయినాయి, 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు, అవి కూడా పోయినాయి. ఈ రెండింటితో చాలా బాధపడడం కొనసాగించాడండి. ఇంతకుముందు కూడా ఇలాంటి సమస్యలతో చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, సరే ఈ ఉద్యోగం నేను చేంజ్ కావాలన్నా,
ఇంకొకటి ఆఫర్లో ఉంది అంటారు. అది కొంతమందికి ఏంటంటే తెలియదు అన్నట్టు. అది జెన్యున్ కంపెనీ, మంచి కంపెనీ, ఇతను మంచి పొజిషన్కి తీసుకెళ్లేదా, ఏదో నామమాత్రంగా గడిపేదా. ఒకతనికి అతనికి కంపెనీలో 100,000 రూపాయలు వస్తున్నాయండి నెలకు, 90,000-95,000 రూపాయలు నెలకు వస్తున్నాయి. అతనికి ఒక అతను ఆఫర్ ఏం చేశాడంటే, ఒక కంపెనీ వాళ్ళు 150,000 అని చెప్పారు. అతను, నేను అతను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పాను, 150,000 కంపెనీకి వెళ్ళకు, ఇదే నీకు మంచిది, నువ్వు స్థానచలనం చేస్తే మాత్రం చాలా డిస్టర్బ్ అవుతావు అని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నారంటే, పండితులు అయ్యగారుల మాటలు నమ్ముతారనే, డబ్బులు వచ్చేది వదిలిపెట్టి గాయన మాటలు నమ్మి దాంట్లో ఎందుకుంటావు, 150,000 ఎక్కడ, నీకు 90,000 ఎక్కడ, ఇంకా నువ్వు ఏ రోజులలో ఏ కాలంలో ఉన్నావు నువ్వు ఇంకా. అతన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారట. అంటే ఆయన ఏమన్నాడు, నిజమేరా కరెక్టేరా అని చెప్పేసి ఇది మానేసి దానికి చేయను. చేయని తర్వాత మళ్ళీ ఒక 6-7 నెలల తర్వాత నాకు ఫోన్ చేసి, సార్ నాకు 150,000 రూపాయలు జీతం అని తీసుకుపోయిండు, మీరు వద్దన్నా కూడా నేను దాంట్లో జాయిన్ అయినా, ఇప్పటి వరకు నాకు శాలరీ ఇవ్వలేదు, ఆ ప్రాజెక్టు క్లోజ్ చేసింది సార్ అని చెప్పింది. 6 నెలల దానికి జీతం ఇవ్వలేదట అతనికి, 6 మంత్స్ తర్వాత జీతం ఇవ్వలేదు. సరే ఈ నెల కాకపోతే వచ్చే నెల అని ఆలోచించుకుంటూ పోతే 6 నెలలు వెయిట్ చేసిండు. లాస్ట్ ఏంటంటే కంపెనీ నష్టాలలోకి వెళ్ళిందని చెప్పేసి ఆ ప్రాజెక్టు క్లోజ్ చేసినామని చెప్పేసి ఆ బోర్డు తిప్పేశారు, క్లోజ్ అయిపోయిందండి మొత్తం టోటల్గా. అంటే నేను ఏం చెప్పాను అతనికి, చిలుకకు చెప్పినట్టు చెప్పిన, నీకు ఇదే ఉద్యోగం నీకు మంచిగా ఉంటుంది, నువ్వు వేస్ట్గా ఈ మధ్య కాలంలో నువ్వు స్థానచలనం చేస్తే ఉద్యోగం అనేది నీకు కరెక్ట్గా కాదు, అది కొద్ది రోజులే ఉంటుంది, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటావు, నీకు ఫైనాన్షియల్గా కూడా చాలా ట్రబుల్ ఉంటుంది, ఎందుకుంటే సార్ 90,000-150,000 తేడా లేదు అన్నాడు. తదాస్తు సరే అని చెప్పేసి నేను, సరే నీ ఇష్టం అని చెప్పాను. లాస్ట్కు 7 నెలల తర్వాత 6 నెలల నుండి జీతం లేదు, కంపెనీ ఎత్తేసారు. మరి పాత కంపెనీకి పోదాం అంటే ఆ పాత కంపెనీ వాళ్ళు తీసుకోవట్లేదు, ఇంకా పాత కంపెనీ వాళ్ళు లేదండి అయిపోయింది, ఇక్కడ మొత్తం క్లోజ్ అయిపోయింది, నీలాంటి వాళ్ళు ఇంకా ఇంతకంటే మంచి వాళ్ళని పెట్టుకున్నారు అతను. లేదు లాస్ట్కి ఏంటంటే 20,000-30,000 కూడా ఇవ్వడానికి ఎవరు సాధించట్లేదు అతనికి. అంతేనండి, అదంతే ఇక అది మళ్ళీ దాన్ని మనం ఏం సెట్ చేయాలన్నా కూడా కొంచెం టైం తీసుకుంటాం. అతను ఆ టెన్షన్లో ఉండి ఇంకా తప్పు మీద తప్పు చేస్తున్నాడు. ఈఎంఐలు కట్టుకోవాలనే, భార్య పిల్లల్ని పోషించాలనే, ఎక్కడ వెళ్తాయి ఇవన్నీ, ఈ టెన్షన్ ఇంకా టెన్షన్. అంటే ఒక తప్పిదం అతని జీవితాన్ని మార్చేసింది. అందుకే తొందరపడద్దు అండి, మీరు ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం పెట్టుకోవాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, మీరు నమ్మకంతో నా దగ్గరికి ఒక్కసారి కలిస్తే నేను చెప్తాను మీకు ఏది సూటబుల్ అవుతుంది, ఏది బాగుంటుంది, ఏది బాగుండదు అని. నేను చెప్పేవాడిని నేను ఉన్నాక మీరు ఎందుకంటే బాధపడడం అవసరం లేదు, నేను చెప్తాను కదా అన్ని ఎవరితో చెప్తాను, నేను చెప్పిన నడుచుకోండి మీరు, మీకు ఎంత చక్కటి ప్రయోజనం ఉంటుందో చూడండి. మొన్న ఒకతనికి ఈ సూపర్ మార్కెట్ పెట్టుకుంటా అని చెప్పేసి 50 లక్షలు వాళ్ళ మదరు రిటైర్డ్ టీచర్ టీచర్ రిటైర్ అవుతుందంటే ఆవిడ 30 లక్షలు వచ్చినాయి. ఆ చిట్టీలు ఎత్తుకున్న పైసలన్నీ ఒక 20 లక్షలు తన 50 లక్షలు ఉన్నాయి. ఈ 50 లక్షలతోనే అతను చక్కగా ఇది షాప్ పెట్టుకుందామని, సూపర్ మార్కెట్ పెట్టుకుందామని నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత నేను అతని గవ్వలు వేసి తాళపత్రాలలో చూసి, మొన్ననే రీసెంట్గా వస్తే నేను చెప్పానండి అతనికి, పనిచేయదు నీకు ఇది, ఈ వ్యాపారం అనేది నీకు పనిచేయదు, ఈ సూపర్ మార్కెట్ నీకు పనిచేయదు, లాస్ అయిపోతావు, నీ ఇష్టం అని చెప్పాను. ఆ పిల్లవాడు ఏంటంటే ఇంటికి పోయి ఒకటే గొడవ, నువ్వు ఎవరెవరి దగ్గరకో పట్టుకెళ్తావు, నన్ను ఏదో చేస్తావు, ఏదో చేసినావు, నేను 50 లక్షలు పెట్టి నేను సూపర్ మార్కెట్ పెట్టుకొని నేను కష్టపడి బతుకుతానంటే ఆయన ఏదో స్వామీజీ మాటలు పట్టుకొని నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని గొడవ అట్ట ఇంట్లో. అమ్మ నేను ఒకటే వాళ్ళ అమ్మ మదర్ గారికి ఒక విషయం చెప్పాను, అమ్మ మరి 50 లక్షలు పోయినా మంచిదే అనుకుంటే పెట్టుకోండి అని చెప్పాను. మీ కొడుకు అంతా ఉంటే మరి అది సంపాదించగలిగితే ప్రతి నెల నెల సంపాదించి కిరాయిలు కట్టుకొని పిల్లలకి శాలరీస్ ఇచ్చి నెలకు 100,000-200,000 50,000-100,000 ఎంతో నీకు ఇస్తాడని ఒప్పుకొని కాగితం రాసుకోమారు అతని దగ్గర, నీ కొడుకు అయినా పర్వాలేదు అట్లా చేస్తావా, చేసుకుంటే చేసుకో అని చెప్పిన. ఆయన నేను చేసుకుంటానని చెప్పిండట, మరి చేసుకో అని చెప్పిన. వెయిట్ అండ్ సీ, ఇంకొక 4 నెలలు 5 నెలలు 6 సంవత్సరం బాగు తర్వాత మొత్తం అయిపోయిందండి, మొత్తం క్లోజ్ అయిపోయిందని నాకు కాల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ విషయం వింటుందో, మరి వాళ్ళ కొడుకు వింటున్నాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగానైతే ఉంటుంది తప్పకుండా.
అందుకే ఏదైనా ఉంటే నన్ను కలవండి. పర్సనల్గా నేను హైదరాబాద్ కూడా వస్తున్నాను, హైదరాబాద్లో నేను విజిట్ చేస్తున్నాను, తప్పకుండా వస్తున్నాను. మీరు ఈ జూలై మాసంలో ఏమైనా అపాయింట్మెంట్స్ అనేది ఆఫీస్ వాళ్ళని కనుక్కోండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, చక్కగా రండి హైదరాబాద్లో. నేను అంత పర్ఫెక్ట్గా చూసి మీకు తప్పకుండా మంచి కరెక్షన్ ఇస్తాను, మీరు మాతో మంచి చక్కగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇస్తాను. తప్పకుండా నేను చెప్పినట్టుగా మీరు పాటించండి. మకర, ధనస్సు, మేష, కన్య, తుల ఈ 5 రాశులలో జన్మించినట్టు ఆధైర్యపడడం అవసరం లేదు. నేటి నుండి నేను ఈ చెప్తున్నటువంటి రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి, తప్పకుండా మీరు బాగుపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవ.